అందరికీ నమస్కారం. మధ్యాహ్నం 2 గంటలకి, రాత్రి 9 గంటలకి కాకుండా ఇప్పుడు కొంచెం ముందుగా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోని. చూసి మీ అభిప్రాయం చెప్తారని, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమయ్యం. మార్చి 25వ తారీఖున, అంటే సోమవారం నాడు ఫాల్గుణ పౌర్ణమి. ఆ రోజు హోలీ అని అందరికీ తెలిసిన విషయమే కదా. అంతేకాదు, ఆ రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజుగా కూడా చెప్తారు. అంటే లక్ష్మీదేవి పుట్టినరోజు అనమాట. క్షీర సముద్రంలోంచి ఫాల్గుణ పౌర్ణమి నాడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఆవిర్భవించింది అని చెప్తారు. సాధారణంగా మనకి పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ మాసాన్ని ఆ పేరుతో పిలవడం మనందరికీ తెలుసు. అయితే ఈ నెలలో ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు పుబ్బ ఉత్తర, అంటే పూర్వ ఫల్గుణి ఉత్తర ఫల్గుణి అనే నక్షత్రాల్లో చంద్రుని సంచారం ఉంటుంది కాబట్టి ఈ మాసానికి ఫాల్గుణ మాసం అని పేరు వచ్చిందనమాట. ఈ ఫాల్గుణ పౌర్ణమి అంటే లక్ష్మీదేవి పుట్టినరోజుని చాలా వైష్ణవ క్షేత్రాల్లో, ముఖ్యంగా శ్రీరంగం వంటి దివ్య దేశాల్లో చాలా వైభవంగా చేస్తారు. చాలా విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. అంత గొప్పదైన రోజు అనమాట ఇది. అయితే ఈ సందర్భంగా లక్ష్మీదేవి గురించి 2 విషయాలు మీతో పంచుకుందాం ఇలా వచ్చానమాట. మనకి లోకంలో ప్రసిద్ధమైన లక్ష్మీ స్తోత్రాలు చాలా ఉన్నాయి, అందరికీ తెలిసింది. అయితే మా సంప్రదాయంలో చెప్పాను కదా, మాది శ్రీ వైష్ణవ సంప్రదాయం అని. మా సంప్రదాయంలో మా అందరికీ చాలా గొప్పదైన స్తోత్రం ఒకటి ఉంది, అదే శ్రీ గుణ రత్న కోశము. శ్రీ అంటే లక్ష్మీదేవి, గుణ ఆవిడ యొక్క గుణాల యొక్క, గుణాలనే రత్నాల యొక్క ఖజానా, శ్రీ గుణ రత్న కోశము అనమాట. ఇందులో కొన్ని అరుదైన విషయాలు ఉంటాయన్నమాట. ఇది ఈ శ్రీగుణ రత్న కోసం అనే స్తోత్రం 61 శ్లోకాలతో కూడింది. ముందుగా ఇది అందరికీ వచ్చి రావాలి అని పెద్దవాళ్ళు చెప్పడంతో నా అంతటి నేను సుమారు 20 ఏళ్ల కిందట రోజు చదువుకుంటూ అలాగా ఒక 10-15 రోజుల్లోనే నేర్చేసుకున్నాను. కానీ దాని అర్థం తెలియదు. తర్వాత ఒక 10 ఏళ్ల కిందట సింహాచలంలో, సుమారు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అనుకోండి, సింహాచలంలో మేము ఉన్నప్పుడు మా గురువు గారు, ఆయన పేరు డాక్టర్ శ్రీనివాస రామానుజం గారు, ఆయన మా అందరికీ కూడా దీని యొక్క స్తోత్రం మళ్ళీ నేర్పి దీని అర్థం వివరణ అంతా కూడా చెప్పారనమాట. అలా నేను తెలుసుకున్న విషయాన్ని ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను. మనకి లక్ష్మీదేవి స్థానాలు ఎన్నిటినో చెప్పారు పెద్దలు. చాలా స్థానాల్లో ఉంటాయి, ఏవి ఎక్కడెక్కడ ఆవిడ ఉంటుందో అనేక స్థానాలు ఉన్నాయి లక్ష్మీదేవికి. కానీ మనందరి దృష్టిలో లక్ష్మీదేవి అంటే ఈరోజు వాడుకలో మన అవసరాలు తీర్చే డబ్బుగానే మనం అనుకుంటున్నాం. ఆ డబ్బు కోసం, దానివల్ల వచ్చే సౌకర్యాల కోసం మనం ఎంతో కష్టపడతాం. ఎంత శ్రమించినా, ఎంత పరితపించినా అది కొందరికి అందరి ద్రాక్ష అవుతుంది. కొందరికి ఇట్టే అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవిది. నిజం చెప్పాలంటే కొందరికి ఏ శ్రమ లేకుండానే, అనాయాసంగానే వాళ్ళకి డబ్బు వచ్చి పడుతూ ఉంటుంది. చూసిన మనకు ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది, ఏమిటి వీళ్ళ మీద ఈ లక్ష్మీదేవి కరుణ అని. ఎందుకంటే ఈ జన్మలో మనం చూసే కొందరు వ్యక్తుల్లో ఇప్పుడు అంత మంచి గుణాలు అయితే మనకు కనిపించవు, కానీ లక్ష్మీదేవి కరుణ, అదే మనమందరం లక్ష్మీదేవిగా చెప్పుకునే డబ్బు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. కొందరు ఎంత శ్రమించినా, నిజాయితీగా బతికినా వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, అమ్మ కరుణ వాళ్ళ మీద అంతగా ఉండదు. ఎందుకని అంటే ఈ స్తోత్రంలో చాలా గొప్పగా చెప్పారు, పరమాత్మ సృష్టి చేసి జీవులందరినీ భూమి మీదకి పంపిస్తున్నప్పుడు ప్రతి మనిషిని పంపించే ముందు లక్ష్మీదేవి వైపు చూస్తాడట. పరమాత్మ చూడగానే లక్ష్మీదేవి తన 2 కనుబొమ్మల్ని ఇలా ఎత్తిందనుకోండి, అంటే ఆ జీవి యొక్క రాత అద్భుతంగా ఉందని లెక్కట. ఆవిడ కనుబొమ్మల కదలికల వల్లనే ఈ సృష్టి అంతా నడుస్తుంది అని ఈ స్తోత్రంలో చాలా గొప్పగా చెప్తారు. అంటే కేవలం, అంటే ఆవిడ కనుబొమ్మలు అద్భుతంగా మీదకి లేచాయి అంటే ఆ జీవి యొక్క పుట్టుక ఎంతో ఉన్నతంగా ఉంది. సకల సౌభాగ్యాల్ని ఆ జీవికి రాసి భూమి మీదకి పంపిస్తాడు పరమాత్మ. ఆవిడ ఏమీ మాట్లాడకుండా నిర్లిప్తంగా ఒక భావం లేకుండా ఉంటే ఆ జీవి పుట్టుక అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే పెద్దగా ఉన్నతి ఉండదన్నమాట ఆ జీవితంలో. ఎందుకు అంటే ఆవిడ కదలికలు, కనుబొమ్మల కదలికల వల్లే ఈ సృష్టి అంతా ఇలా ఎందుకు నడుస్తుంది, ఆ జీవులు గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాల వల్ల. పుణ్యకర్మ అద్భుతంగా ఉందనుకోండి ఆ జీవికి, ఆవిడ కనుబొమ్మలు మీదకు లేస్తాయి. ఆ జీవికి ఎటువంటి పుణ్యము లేదనుకోండి, ఆవిడ అసలు ఏ భావాన్ని ప్రకటించకుండా ఉండిపోతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మన స్థితిగతులు, కలిమిలేములు అన్నీ కూడా మన పూర్వజన్మ కర్మల వల్లనే నిర్ణయించబడతాయని తెలుస్తోంది. అంతే కదా, మనం లోకంలో సామాన్యంగా చూస్తూ ఉంటాం ఒక మాట, పెట్టి పుట్టారు వీళ్ళు అని. ఏమిటా పెట్టి పుట్టడం అంటే, గత జన్మలో పెట్టి ఒకళ్ళకి ఈ జన్మలో పుట్టారనమాట. కానీ ఈ జన్మలో వాళ్ళని చూస్తే అంత మంచి పనులు ఏమి మనకు చేసినట్టు కనిపించదు. అసలు ఉదారత ఉండదు, ఒక మంచి గుణం ఉండదు,
ఎందుకు అయినా సరే వీళ్ళకి ఎందుకు ఇంత సంపద కలిగిందని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. వాళ్ళ మీద అమ్మదయ్య ఉంది, పెట్టి పుట్టారు, భగవంతుడి దయ వాళ్ళ మీద ఉందంటాం. ఆ పెట్టి పుట్టడం అంటే ఇదనమాట. గత జన్మలో అంతగా పెట్టిన పుణ్యం ఈ జన్మలో అంతగా ఇచ్చింది. అయితే ఈ జన్మలో చేసుకున్న పాపం మరి వచ్చే జన్మలో ఎలా ఉంటుందో తెలియదు మనకి. అయితే అమ్మ అనుగ్రహం ఉంటే కేవలం డబ్బు ఒకటే కాదు, ఆరోగ్యం, బుద్ధి, చదువు ఇలాంటివన్నీ కూడా పోటీలు పడి నేను ముందంటే నేను ముందని ఆ జీవుడు, ఆ పుణ్యకర్మ చేసుకున్న జీవుడి దగ్గరికి వస్తాయట. మరి అంత పుణ్యకర్మ మనం కనీసం ఈ జన్మలోనే చేస్తూ ఉండాలి. అలాగే లక్ష్మీదేవి కడగంటి చూపు ఎవరి మీద అయితే పడిందో, అతను అదే ఆ జీవి, ఎవరైతే ఒక జీవి అనుకోండి, ఏనుగు అంబారి మీద, అలా ఎలాంటి ఏనుగు అంబారి, రత్నఖచితమైన మణిమయమైన ఏనుగు అంబారి మీద ఊరేగుతూ ఉంటాట, రాజుల్ని కూడా లెక్క చేయడు, అంతటి ఐశ్వర్యం లభిస్తుంది. అమ్మ అనుగ్రహం లేనివాడు ఎలా ఉంటాడు, వాడే చూస్తూ వీడు రోడ్డు మీద పళ్ళికిలుస్తూ కూర్చుంటాట అని చాలా విశేషంగా ఈ స్తోత్రంలో చెప్పారనమాట. దేనికైనా సరే అమ్మ అనుగ్రహం ప్రధానం. మనం అందుకే లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటాం, కానీ ఇది కరెక్ట్ కాదు. మా సంప్రదాయంలో అయితే లక్ష్మీదేవిని, శ్రీహరిని కూడా విడివిడిగా ఆరాధించకూడదు, ఇద్దరిని కలిపే ఆరాధించాలి. దీన్ని యుగళోపాసన అంటారు. లక్ష్మీనారాయణులు ఇద్దరిని కలిపి ఆరాధిస్తేనే ఇద్దరూ సంతోషిస్తారు. అంతేకాదు మనం శ్రీహరిని ఏం కోరుకోవాలన్నా కూడా మనం లక్ష్మీదేవి రికమెండేషన్ ద్వారానే వెళ్ళాలి. ఈ రికమెండేషన్ని సిఫార్సు అంటారు. సంప్రదాయ భాషలో అయితే పురుషకారం అంటారు. పురుషకారం, లక్ష్మీదేవి అంటే మా సంప్రదాయంలో పురుషకార స్వరూపిణి అనమాట. అంటే భక్తుల కోరికలన్నింటినీ కూడా భక్తుల తరపున స్వామికి చేరవేసేదనమాట. అందుకని లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ తప్పనిసరి. అంతేకాదు రామాయణంలో చాలా ప్రసిద్ధంగా చెప్తారనమాట, లంకలో ఉన్న సీతమ్మని రాక్షస స్త్రీలందరూ బాధిస్తూ ఉంటే హనుమ వారిని శిక్షించకుండా సీతమ్మ అడ్డుపడిందిట, వద్దు వదిలేయని. వాళ్ళని శిక్షించొద్దు, తప్పులు చేయడం ఎవరికైనా సహజమే కదా అని. అయితే చెప్తారు తడియారని తప్పులు అని. అంటే ఆ రాక్షస స్త్రీలు అలా బాధిస్తూనే ఉంటారు. అంటే ఒకసారి బాధ పెట్టిన దుఃఖం నుంచి సీతమ్మ ఇంకా తేరుకోకముందే మరోసారి బాధపెట్టడం, అలా తడి ఆరకుండా తప్పులు చేస్తూనే ఉన్నారు. అయినా సరే సీతమ్మ వారిని క్షమించింది. సీతమ్మలో ఉన్న ఈ క్షమాగుణం వల్ల సీతమ్మ గోష్ఠి రాముడి గోష్ఠి కంటే కూడా చాలా గొప్పదైపోయిందిట. రాముడు కాకాసురుణ్ణి క్షమించాడు, విభీషణ్ణి చెంతకు చేర్చుకున్నాడు, దగ్గరికి తీసుకున్నాడు, అభయం ఇచ్చాడు. అయినా సరే ఈ పని చేయడం వల్ల సీతమ్మ గొప్పతనం ఇంకా పెరిగిపోయిందిట. అలా ఎన్నో తప్పులు చేసిన రాక్షసులందరినీ క్షమించినట్లే మా తప్పులన్నింటినీ కూడా నువ్వే క్షమించాలమ్మా అని కోరుకుంటున్నారన్నమాట ఈ స్తోత్రంలో. మరో చిన్న చమత్కారమైన సంగతి, మిథిలానగరంలో ప్రజలందరికీ శ్రీరాముడు అంటే ఇష్టం. ఎందుకంటే శ్రీరాముడు అంటే పితృవాక్య పరిపాలకుడు, 16 గుణాలు కలిగిన వాడు అని కాదు, సీతమ్మ భర్తగా, సీతమ్మకు భర్త అయ్యి మిథిలానగరానికి అల్లుడైనందువల్ల రాముడంటే ఇష్టం. అదేవిధంగా ఇప్పుడు పరాశర భట్టర్ అంటున్నారనమాట, అమ్మ అలాగా మిథిలానగరంలో ప్రజలందరూ నీ పరంగా రామును ఆరాధించినట్లే ఇప్పుడు మేం కూడా నీకు భర్త అయినందువల్లే శ్రీహరిని ఆరాధిస్తాం, శ్రీహరికి చేసే సేవలన్నీ కూడా నీకు చేసినట్లుగానే భావిస్తాం అని చాలా విశేషంగా చెప్తున్నారన్నమాట ఈ స్తోత్రంలో. ఆఖరిగా చిన్న మాట చెప్పి ఈ వీడియో ముగిస్తాను. మనకి పున్నమచంద్రుని చూసి ఆనందించిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా. నిండు చందమామను చూస్తే ఎంతో బాధలో ఉన్న హృదయం కూడా సేద తీరుతుంది. ఎంతో అందంగా మనకు కనిపిస్తుంటాడు, అబ్బా చందమామ ఎంత అందంగా ఉంది అనుకోకుండా ఉండలేము. ఎందుకు ఆయనకు అంత అందం, లక్ష్మీదేవితో పాటు పాలకడల్లోంచి పుట్టుకుని వచ్చాడు. లక్ష్మీదేవిని చంద్ర సహోదరిగా వర్ణిస్తారు. అయితే చంద్రుడికి ఎందుకు ఇంత అందం? లక్ష్మీదేవిని తయారు చేసేటప్పుడు చంద్రునిలోంచి సారాన్నంతా కూడా తీసేసుకున్నట్ట సముద్రుడు లక్ష్మీదేవిని మీదకి పంపించేటప్పుడు. మరి ఆయన కూతురే కదా, లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం కదా, అందుకని తన కూతురు పట్ల అమితమైన వాత్సల్యంతో చంద్రునిలోంచి అందాన్నంతా కూడా గ్రహించి లక్ష్మీదేవికి ఇచ్చేసి చంద్రుణ్ణి బయటికి పంపించేట. అంటే ఇప్పుడు మనం చూస్తున్న చంద్రుల్లోని అందం అంతా కేవలం ఒక పిప్పి అనమాట. మనకు చెరుకు రసం తాగి పిప్పిని ఎలా అయితే పడేస్తామో అలాంటి పిప్పి ఇప్పుడు చూస్తున్న మనం చంద్రుడు. ఎందుకంటే ఆయనలోని సౌందర్యం అంతా కూడా లక్ష్మీదేవికి ఇచ్చేసాడు కాబట్టి. అయినా సరే కూడా మనకు చాలా అందంగా కనిపిస్తాడు చంద్రుడు, ఎందుకంటే తనలోని సారాన్నంతా లక్ష్మీదేవికి ఇవ్వడం వల్ల ఆయన ఈ రోజుకి మనకు అంత అందంగా కనిపిస్తున్నట్ట అని చాలా చమత్కారంగా ఈ స్తోత్రంలో చెప్తారు. ఈ విషయాలన్నీ మీకు ఎలా అనిపించాయో వీలైతే కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కూడా మన్నిస్తారని ఆశిస్తున్నాను.
అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అందరికీ ఫాల్గొన పౌర్ణమి సందర్భంగా అమ్మ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరి మీద మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.